బీజేపీని కంట్రోల్ చేయాలంటే పూర్తిగా తన ఒక్కడిగా అయితే వల్ల కాదు. మన శత్రువును మనమే సృష్టించుకోవాలి. అదే అక్కడ చేస్తుంది. కాంగ్రెస్ ని అధికారంలోకి రానియకూడదు, కానీ బలోపేతం చేయాలి. లేకపోతే బీజేపీ రేపొద్దున పూర్తి స్థాయిలోకి వచ్చిందా తొక్కిన ఆర్దీసేస్తుంది. అందుకనే కాంగ్రెస్ ని నువ్వు ఎవరిని ఇప్పుడు రేవంత్ రెడ్డిని నాయకుడిని చేసింది కేసీఆర్ ఖచ్చితంగా. అతను ఆ రోజున ఓటు కోట్లు కేసులు అరెస్ట్ చేయబోతే రేవంత్ రెడ్డి స్థాయి నాయకుడు కాదు. ఆయన కూడా ఎమ్మెల్యే సీటు కోసం ఎంపీ సీటు కోసం కొట్టుకు తిరుగుతున్నాడు ఏదో పార్టీ చుట్టూ. అలాంటి దశలో తన శత్రువును తనే తయారు చేసుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి 20 మందో 30 మందో కేసీఆర్ మనుషులు వచ్చి టికెట్లు తీసుకుంటున్నారు. రేపు పొద్దున గనక బీఆర్ఎస్ 60 స్థానాలు వచ్చినాయి అనుకోండి, 119 కావాల్సి 60 కాదు 60 వచ్చినాయి అనుకోండి, కాంగ్రెస్ కి 40 వస్తే కరెక్ట్ గా ఏడాది తిరిగేటప్పటికి 25 మంది వెళ్ళి చేరుతారు. అది ఎట చేసుకోవాలో వాళ్ళకి తెలుసు. ఇప్పటికీ 2 టర్మ్స్ లాక్కున్నాడు ఆయన, ఈ టర్మ్ లాక్కోలేడా. కాబట్టి కాంగ్రెస్ ని పెంచాలి. కాంగ్రెస్ నుంచి కూడా వస్తున్నారు మొన్న ఆయన పొన్నాలు అదేది నేననేది అదే వస్తున్నారు అంటే బీఆర్ఎస్ ని బలోపేతం చేసుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలి. బలోపేతం చేసి సీట్లు మాత్రం 40 దాటకూడదు. ఇంకోటి కాంగ్రెస్ చరిత్ర కూడా గత 40 ఏళ్లలో చూస్తే 1989లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కదా, అప్పటి నుండి ఇప్పటిదాకా లెక్క చూసుకుంటే ఏ రోజు కూడా తెలంగాణలో 60 సీట్లు రాలే కాంగ్రెస్ పార్టీ. 89 90 చేసుకోండి, 90 2 2000, 2000 2 2010, 2010 2 2020, 30 ఏళ్ళు, ఇది ఒక 3 అప్పుడు 1 4 ఏళ్ళు, 30 34 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి అధికారం ఎంత? అక్కడ రాలే 60 సీట్లు. ఇప్పుడు ఇప్పుడు వస్తుందా? అలా రానియకుండా చూడటమే ఇక్కడ ఈయన ప్లాన్. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే బలోపేతం అయ్యే ప్రతిసారి కూడా కరెక్ట్ గా సొంత పార్టీలో ఉన్న అసంతృప్తులే గొడవ సృష్టిస్తుంటాయి. బీఆర్ఎస్ ఆ విషయంలో సక్సెస్ అయింది. బీఆర్ఎస్ ఆ బలహీనతలన్నింటినీ అధిగమించి యునైటెడ్ గా వచ్చేసింది. హరీష్ రావు, కేటీఆర్, కవిత, కేసీఆర్ అందరూ కూడా ఇప్పుడు ఒక్కతాటి మీదనే ఉన్నారు. చిన్న చితక వాళ్ళు టికెట్ దొరక్కెళ్ళిపోయిన వాళ్ళే తప్పించి బలమైన నాయకులు బోల కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకుల్ని ఇటు పక్కకి లాక్కొస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అంత మాత్రాన్ని వీక్ అయిపోయేది ఏం కాదు, కానీ ఓవరాల్